సింగరేణి 11A ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ బావిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం భాస్కర్ రావు భవన్లో ఆర్జీవన్ సెక్రటరీ శనిగల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్ మాట్లాడుతూ బొగ్గు బావుల్లో అండర్ గ్రౌండ్ లో దిగి పర్మనెంట్ కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను ఏమాత్రం పట్టించుకోకుండా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్ష చూపుతుందన్నారు. డీజీఎంఎస్ నామ్స్ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను అండర్ గ్రౌండ్స్ లో దింపి పనులు చేయించడం చట్టవిరుద్ధం కాగా అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం స్కిల్డ్ వేతనం చెల్లించకపోవడం సింగరేణి యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే సింగరేణి ఉన్నతాధికారులు కల్పించుకుని అండర్ గ్రౌండ్ అలవెన్స్, కనీస వేతనం, సిఎంపిఎఫ్ స్లిప్లు, సేఫ్టీ పరికరాలు వెంటనే కల్పించి కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ప్రశాంత్, రాజు మహేష్ కుమార్, అశోక్ సాంబయ్య, రాజేందర్ చంద్రకాంత్, రాజు, దయాకర్, చక్రి, రాజశేఖర్, మల్లేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బొగ్గుబాయిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఈరోజు భాస్కరరావు భవన్లో జరుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపున అభినందనలు తెలియజేస్తూ 26 రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సింగరేణి యాజమాన్యాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డీజీఎంఎస్ నామ్స్ ప్రకారంగా అండర్ గ్రౌండ్ లో కాంట్రాక్ట్ కార్మికులను దింపి పనిచేయించడం చట్ట వ్యతిరేకం. ఇలా అటువంటి పనులను కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు చట్ట వ్యతిరేక పనులు సింగరేణి యాజమాన్యం చేయిస్తూ వారికి ఎలాంటి రక్షణ, సేఫ్టీ పరికరాలు, కనీసం స్కిల్డ్ పేమెంటు, ఒక రోజుకు కనీసం 500 కూడా వాళ్లకు చెల్లించలేనటువంటి ఒక దుస్థితిలో సింగరేణి యాజమాన్యం ఇలా అండర్ గ్రౌండ్ లో దింపి ఏ రూల్స్ ప్రకారంగా, ఏ నామ్స్ ప్రకారంగా, ఏ చట్ట ప్రకారంగా మీరు మరి వీళ్ళతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని చెప్పేసి కూడా మేము సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. సింగరేణి ఉన్నతాధికారులు వెంటనే కల్పించుకొని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులందరినీ మరి రెగ్యులరైజ్ పర్మనెంట్ చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అండర్ గ్రౌండ్ లో గాని భూగర్భంలో గాని భూ ఉపరితలంలో గాని సింగరేణి కాని ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి పర్మనెంట్ కార్మికులతో సమానంగా సమాన పని చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సింగరేణి యాజమాన్యం అనుసరించి మరి పర్మనెంట్ కార్మికులకు ఏ విధంగా అయితే ప్రతిరోజు డే వేతనం పడుతుందో అదే విధంగా అండర్ గ్రౌండ్ లో వాళ్లతో పాటు సమానంగా అన్ని కేటగిరీల అన్ని విభాగాల పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మీకు పర్మనెంట్ కార్మికులకు మరి చెల్లించేటువంటి విధంగా అదే వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా మేము ఏఐటిసి పక్షాన, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పక్షాన మేము సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మొత్తం సింగరేణి వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులను అందరిని ఐక్యం చేసి పెద్ద ఎత్తున సెంట్రల్ లేబర్ కమిషన్ హైదరాబాద్ లో లేబర్ కోర్టులో సింగరేణి ఉన్నతాధికారుల మీద కేసు వేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ అదేవిధంగా అండర్ గ్రౌండ్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ ఏఐటిసి జెండా కింద సమీకృతమైన ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా మేము కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత.